పోలీసుల లాఠీ దెబ్బలకు గాల్లం అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. తనను ఏ కారణం లేకుండానే నిన్న రాత్రి సందీప్ అనే కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టి గాయపరిచారని వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూ గ్రామానికి చెందిన గాల్లం అహ్మద్ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్పై వెంటనే చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మీరు ఎన్ని గంటలకు పోయినారు? కాకా 11:30 పోయినాను. ఎక్కడ పోయినారు? శనికొడున్నాను, మూడో జాడ దగ్గర. పోతుంటే ఎవరెవరు పోయారు? నేను, సలీం, సుభాష్ ఎక్కడ పోతున్నాం. పోయేటప్పుడు మా ఇద్దరు పాంచ్ కుదరలు ఉన్నారు. మేము పోయినప్పుడు అడవి పొందాలి, సపరేషన్ కుదరలా అడవి పొందాలి. లైట్ నడిపినా, లైట్ నడిపితే మా మంచి చెప్పారు, కట్ చేసి వచ్చారు. కొట్టినకే కొట్టి కట్ చేసి వచ్చిండు. మా ఫ్రెండ్స్ ఇద్దరు సలీం, సుభాష్ ఇద్దరు పారిపోయారు. ఎవరు కొట్టడానికి వచ్చారు? కానిస్టేబుల్ ఇద్దరు కొట్టినకి వచ్చారు. కొట్టినకి వస్తే మా ఫ్రెండ్స్ సలీం, సుభాష్ ఇద్దరు వెళ్ళిపోయారు. పారిపోయినారు ఇద్దరు. పారిపోయినారు, నేను ఒక్కరిని వెళ్ళిపోయినా. అంటే నువ్వు బండి నడిపిస్తున్నావు? బండి నడిపిస్తున్నా. ఇక సందీప్ అనే కానిస్టేబుల్ అయితే నన్ను కొట్టింది సార్. ఎందుకు కొట్టిండు? ఎందుకు కొడుతున్నావు అని అడగలేవా? అడుగుతుండే ఉష్ణ పట్టి ఉష్ణ కావాలి కొట్టినావు పట్టి నా డాక్టర్ లేదు సార్, నేను మూడో జాడీ కొట్టినా అని చెప్తే నువ్వు వచ్చింది కొట్టడే కొట్టుడే కొడుతున్నాడు. కానీ ఇంతకు ముందు ఎవరు చెప్తే కదా పాష అని పాష పాష కట్టాలంటే పాష చాడు ఒకటి పాష డాక్టర్ ఒకటి నువ్వు కొట్టాలి తుడుకొని తుడుకొని ఒకటే అది కదా నువ్వు కొడుతున్నాడు సార్. పాష డాక్టర్ నాకేం దాన్ని చెప్పలేదు. పాష డాక్టర్కి సంబంధం లేదు సార్, నేను వేరే పని చేసుకున్నా. వాళ్ళ నేను జీతం ఉన్నా, వాళ్ళ దేశం నుంచి 11:30 వచ్చి మళ్ళీ ఇంటికి అనుకుంటానని చెప్పిన. అంటే వినకుండా గట్టి కొట్టిండు. సరే సరే, కొట్టి కొట్టి వెళ్ళిపోయిండ్రా? వెళ్ళిపోయినా.